హాయ్ ఫ్రెండ్స్, మీషోలో నేను బ్లౌజ్ను బుక్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, ఇది మీషో పార్సల్. ఇప్పుడు దీన్ని రివ్యూ చేస్తున్నాను. ఇది కవర్ అనేది కరెక్ట్గా నాకు మొత్తం ఫుల్ వచ్చేసింది. ఇటు సైడ్ కట్ చేసుకుంటట్టు లేదన్నమాట. సైడ్ కట్ చేద్దామని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను. మొత్తం ఫుల్ వచ్చేసింది అన్నమాట కవర్ వచ్చేసి. సైడ్ నుంచి కొంచెం కట్ చేసి ఆ నుండి గమకాన్ వచ్చేసి కట్ చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. కానీ బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చేసింది, వర్క్ కూడా ఫుల్ వచ్చేసింది. చూడండి, నేను డిఫరెంట్గా ఉండే వర్క్ను నేను బుక్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా మనమైతే రౌండ్ ఉంటుంది, హ్యాండ్స్కి ఉంటుంది, అలాగే నెక్ ముందు నెక్కుకు ఉంటుంది. అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని చెప్పేసి అలా చేసుకున్నాను. బోట్ నెక్ వచ్చేసింది అనమాట దీనికి, అంటే పైకి వచ్చేసింది నెక్ మొత్తం. ముందు కూడా అలాగే ఉంది. చూడండి, కవర్లోకి వెళ్ళి తీసిన తర్వాత బ్లౌజ్ ఇలా ఉంది. క్లాత్ అనేది కొంచెం మెత్తగా ఉంది అనమాట. దీనికి వచ్చేసి రేటు 300 రూపీస్ అనమాట. కోడ్ ఏమో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం ఉన్న వాళ్ళు ఆ కోడ్ను ఉపయోగించుకొని మీరు తీసుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉందండి, రెడ్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్లో వర్క్ వచ్చేసింది. వర్క్ అయితే చాలా బాగుంది, నీట్గా వచ్చేసింది అనమాట. నీట్గా అంటే నీట్గా వచ్చేసింది. మనము కంప్యూటర్ వర్క్ వేయించుకుంటే కనీసం ఈ బ్లౌజ్కి 1000 రూపాయలు అన్న అంటారు అనమాట, 1000-1500 అన్న అంటారు. వర్క్ను బట్టి రేట్ ఉంటుంది కదా. నేనైతే అందాజ లెక్క ఒక 1500-1000 రూపాయలు ఉంటుంది అని అనుకుంటున్నాను. కానీ నాకైతే మంచిగా ఉంది ఈ హ్యాండ్కి అండి. ఈ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి చూడండి, వర్క్ అంతా చాలా బాగుంది. చిన్నగా దగ్గర దగ్గరికి ఇచ్చారు వర్క్ అంతా హ్యాండ్స్కి. ఈ డిజైన్ వచ్చేసి ముందుకే వెనుకకేమో ఇలా ఉంది. ఇలా నేను డిఫరెంట్ అని చెప్పాను కదా. ఓన్లీ మనము ఎక్కువగా ఎక్కువగా తీసుకుంటాం కదా, కాకపోతే నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇట్లా సైడ్కేమో కొంచెం వర్క్ వచ్చేసింది, ఒక సైడ్ కోపం వర్క్ రాలేదన్నమాట. అలా తీసుకున్నాను. ముందుకేమో ఇలా ఉంది, కొంచెమే ఇచ్చారు, ఎక్కువ ఇవ్వలేదు. లోపల సైడు ఇలా కొంచెం ఉంది. క్లాత్కి ఇట్లా బాగానే ఉంది, పర్లేదు. మనం బ్లౌజ్ పీసులు కొనుక్కుంటే ఇంత క్లాత్ రాదు, వేరే క్లాత్ వస్తుంది. కాకపోతే ఇదేమో కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కొంచెం క్లాత్ అనేది స్మూత్గా ఉంది క్లాత్. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చేసింది అనమాట. కొంచెం దారాలు తేలినట్టుగా రాకుండా మంచిగా వచ్చింది. వర్క్ అయితే నీట్గా వచ్చేసింది అనమాట. కుట్టడం కూడా చాలా బాగుంది, నీట్గా కుట్టిరు. వర్క్ అంతా ఇలా ఉంది. బ్యాక్ నెక్ మాత్రం ఇది ఇలా ఉందన్నమాట. ఫ్రంట్ నెక్ మాత్రం ఇలా వచ్చేసింది, ముందుకు ఇలా వచ్చేసింది. చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది. ఈ గ్రీన్ పట్టు శారీ మీదకి నాకు కలుస్తుంది అని చెప్పేసి నేను ఇలా బుక్ చేసుకున్నాను. ఇంకోటి కూడా బుక్ చేసుకుంటున్నాను. బ్లూ కలర్లో వర్క్ ఉండేది, బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని చూసిన తర్వాత వర్క్ బ్లౌజులు నేను ఫస్ట్ టైం అనమాట. శారీస్ అయితే చాలానే బుక్ చేసుకున్నాను, అవి తీసుకున్నాను కాబట్టి వాటి గురించి తెలుసు. ఇంకా బ్లౌజులు అయితే నేను ఎప్పుడు బుక్ చేసుకోలేదు, ఫస్ట్ టైం బుక్ చేసుకుందామని చేసుకున్నాను. కాకపోతే పర్లేదు, మంచిగా వచ్చింది. 300 రూపీస్కి ఇంత బాగుంది కాబట్టి పర్లేదు. కోడ్ను ఉపయోగించుకొని మీరు తీసుకోవచ్చు. వర్క్ అయితే బాగుంది, హ్యాండ్స్కి అయితే చాలా బాగా వచ్చేసింది. చూడండి, 2 ఫ్లవర్స్ ఇచ్చారు, మొత్తం వర్క్ ఇచ్చేసానమాట. దీనిని ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, మనం ఆ వర్క్ మందమే హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. పైనది ఒకవేళ మనకు అవసరం లేదనుకుంటే పైనది ఆ చిన్న చిన్న ఉన్నది కదా బూటాలాగా, అది తీసేసి ఓన్లీ దీని మందమే మనం హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఇలా నేను డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా నేను బుక్ చేసుకున్నాను. ఎప్పటికైనా సరే మనము రౌండ్ నెక్కి డిజైన్ ఉన్నది ఎక్కువగా బుక్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండాలి వర్క్ బ్లౌజ్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఒక సైడ్కేమో ఇలా బూటా వచ్చేసింది కదా, అటు సైడ్కేమో మొత్తం వర్క్ అంతా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో కదా. గోల్డ్ జరీ దారంతో పెట్టారనమాట, అలాగే రెడ్ అలాగే ఎల్లో కలర్ థ్రెడ్తో కూడా యూజ్ చేశారు. చాలా బాగుంది వర్క్ అయితే, నాకైతే బాగా నచ్చేసింది. నాకు బార్డర్ కలర్లో తీసుకుందామని చెప్పేసి ఇలా తీసుకున్నానమాట. ఇంకోటి కూడా కొంచెం డిఫరెంట్గా దేవులాడిన తర్వాత దాన్ని బుక్ చేసుకుందామని చెప్పేసి, ఇదైతే వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి ఆగాను. ఇదైతే పర్లేదు, బాగుంది క్లాత్ అయితే. నేను అందుకేసి కొంచెం లాగి కూడా చూపిస్తున్నాను కదా, క్లాత్ అయితే బాగుంది. 300 కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అంత రీజనబుల్ రేట్లలో మనకి బయట వర్క్ మగ్గం వర్క్ వేయించుకుంటేనే అవుతాయి 1500-1000 రూపాయలు. అలాగే కంప్యూటర్ వర్క్ వేయించుకున్నా అంతే రేట్ అవుతాయి కాబట్టి మనకు రీజనబుల్గానే వస్తున్నాయి కాబట్టి తీసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. చూడండి, మంచి కలర్లో, మంచి ఎల్లో అండ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఫ్లవర్స్ కూడా మరీ బెదిరిపెట్టినట్టు కూడా ఏం లేకుండా ఉన్నాయి కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చేసింది.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.